కొండ చిలువలు రాత్రిపూట సంచరిస్తూ హల్చల్ చేస్తున్నాయి. సుల్తానాబాద్లోని పెద్ద చెరువు సమీపంలో కొండ చిలువలు ఇళ్లలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం రాత్రి ఓ కొండ చిలువ నివాస ప్రాంతంలోకి రావడంతో గమనించిన స్థానికులు దాన్ని కొట్టి చంపారు. సుల్తానాబాద్ సర్పంచ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ టిఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సుల్తానాబాద్లో ప్రజావేదికకు సిద్ధం కావాలని సవాలు విసిరారు టిఆర్ఎస్ నేతలు. చిరు వ్యాపారులకు జరిగిన మోసం గురించి అందరికీ తెలుసునన్నారు. రాలిపోయే పువ్వా నీకు వర్ణాలు ఎందుకని కవి అన్నట్టు ఇయ్యాలను ఊడిపోతున్నావు. ఇప్పుడు నీతి శుద్ధులు వాళ్ళకి తిట్టండి సర్పంచ్ గారు. మీరు ఈ చిరు వ్యాపారాల విషయంలో కూడా మీరు చేయని మోసం ఉందా, చేయని దగా ఉన్నదా? మీరు ఒక్కసారి బహిరంగ చర్చకు వస్తే మీకు స్పష్టంగా మీ యొక్క నీతేందో, మీ యొక్క నేతి బీరకాయ నీతేందో మేము స్పష్టంగా అక్కడ బయట పెడతాం. తమరు 2004 నాడు 1/11/2004 నాడు ఈ చిరు వ్యాపారులను 37 మంది 26 మందిని పిలిచి తెల్లగాయుధం మీద సంతకాలు పెట్టించుకొని ఆనాడే వాళ్ళ జీవితాలతో ఆడటం మొదలుపెట్టిండ్రు. గత పాలకులు 53 జీవో ప్రకారం 84 ప్లాట్లు గ్రామ పంచాయతీ ల్యాండ్ లోపల ఎవరైతే నివసిస్తారో వాళ్ళకే పట్టాలు ఇవ్వాలని చెప్పి, వాళ్ళకే ఆనాడు మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకి పట్టాలు చేయాలని చెప్పి ఆనాడు అప్పటిదాకా నీ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. 53 జీవో ఆ జీవోను ఆ యొక్క ఆదేశాలు తొంగలదొక్కి నువ్వు ఈ తీర్మానం చేసి వీళ్ళందరి గొంతు కోసి చిరు వ్యాపారులు ఆ 7 వ్యాపారాలు అయితే ఈరోజు ఖచ్చితంగా బిచ్చగాలని చేసి నడి రోడ్డు చేసినావు. నీ అవసరాల కోసం, నీ దోపిడిని అరికట్టడానికి కోసం వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రతి నాయకుడిని అందులో షాప్స్ ఇచ్చినావు. వాళ్ళని గాజులు అమ్మిన్లా, పూసలు అమ్మిన్లా, ఏ రకంగా వాళ్ళని చెప్పి నీ ద్వారా అడుగు. నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ జనరల్ వార్డ్ మీటింగ్లో స్థానిక సర్పంచి అంతటి అన్నయ్య గౌడ్ మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మరి మాపై బుద్ధ చల్లుతుండు. ఏది నిరాధారమైన ఆరోపణో మరి అన్నయ్య గౌడు, మరి నువ్వు ఒక వేదిక పెట్టు, మేము వేదికకు మేము హాజరవుతాం. ఆ వేదిక ద్వారా ప్రజలకు తెలుస్తుంది మా నువ్వు నీతి మంత్రినివా, మరి మా పార్టీ నీతి వేద అనేది ఒకటి ఉంటుంది. కానీ నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తూ నేనేమో సాయి సంసారాలు ఇచ్చి దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు. రాజీవ్ కాంప్లెక్స్ లోపల ఎవరైతే సంబంధం లేనటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు ఆ యొక్క రాజీవ్ కాంప్లెక్స్లోని రూముల్ని 00,00,000 రూపాయలకు అమ్ముకొని శాశ్వతంగా అందులో తన తాబేదాలకు టెండర్ వేయించినటువంటి ఘనత మీది. ఈరోజు ఈ యొక్క విషయమై హైకోర్టు వరకు, అదేవిధంగా లోకాయుక్త కోర్టులో పోరాడి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చిరు వ్యాపారులు న్యాయం సాధించారు. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుండి ఏకచిత్రాధిపత్యంగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ తొలగించి ఫ్రెష్గా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు, పేదవాళ్లకు, వికలాంగులకు ఓపెన్ టెండర్ ద్వారా టెండర్ పెట్టి ఆ యొక్క కాంప్లెక్స్లో ఉన్నటువంటి రూములను కేటాయించాల్సిందిగా ఆదేశించడం అయింది. ఈరోజు మేమే పెడుతున్నట్లుగా ఏదో అనుకొని, మేమే చేస్తున్నట్లుగా ఏదో అనుకొని అభూత కల్పనలకు పోయి సుల్తానాబాద్ పట్టణ ప్రజలను నమ్మించడానికి దయచేసి మీరు బాధ్యతాయుతమైనటువంటి సర్పంచ్ పోస్టులో ఉండి మాట్లాడకూడదని చెప్పి మేము కోరుతున్నాం. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలోని సిరపి స్పిన్నింగ్ మిల్లులో గాయపడ్డ గుర్రాల లత్తకు ఆ కంపెనీ న్యాయం చేయకపోతే ఎంఆర్పిఎస్ పక్షాన ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎంఆర్పిఎస్ నేత చుక్క రాజమౌళి. సురభి దారాల కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం గురించి మరి సురభి యజమాన్యం గుర్రాల లత గారికి
पूर्ति न्यायं जरिगेंतवरकु एमआरपीएस पक्षान मरि आंदोलन चेस्तां वारिकि अंडगा उंटां अनि चेप्पि मेमु तेलियजेस्तुन्नां मरि सुरभि कंपनी वाळ्ळु परिसर प्रांताल्लो उन्नटुवंटि कंपनीलु कूडा कार्मिकुलकु कनीस अवसरालु वाळ्ळ चट्टंको लोबडि एवरु कूडा पनि चेयिंचट्लेदु వారికి కనీసం హెల్మెట్ షూలు వాళ్లకు భద్రతకు సంబంధించి ఎటువంటి మెటీరియల్ ఇవ్వకుండా వాళ్లకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. దీని మీద ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. గుర్రాల లత గారికి కన్ను అయిన దాని గురించి ప్రభుత్వం లేబర్ అధికారులు కానుండి మహిళా కమిషన్ మానవ హక్కుల కమిషన్ కూడా ఎంఆర్పిఎస్ పక్షాన ఫిర్యాదు చేస్తాం. వారికి యజమాన్యం సురభి యజమాన్యం దిగివచ్చి గుర్రాల లత గారికి న్యాయం చేయకపోతే ఎంఆర్పిఎస్ పక్షాన ఆందోళన చేపడతాం. తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు సుల్తానాబాద్ మండల పరిషత్ ఆవరణలో ఏకగ్రీవంగా ఆదివారం జరిగాయి. అధ్యక్షునిగా సుల్తానాబాద్కు చెందిన రౌతు రవీందర్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎలిగడకు చెందిన రాజయ్య, కార్యదర్శిగా లక్ష్మణ్, కోశాధికారిగా రాజశేఖర్, కోప్షన్ సభ్యురాలిగా అమృతమ్మ, ఈసీ మెంబర్గా లింగమూర్తి పలువురు ఎన్నికయ్యారు. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం తరఫున ఇవాళ ఎలక్షన్ చేసుకోవడం జరిగింది. మా జిల్లా అధ్యక్షుల వారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎలక్షన్ చేసుకున్నాం. అధ్యక్షునిగా మా అందరు కలిసి నన్ను ఎన్నుకోవడం ఏకంగా ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నా మా కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. సుల్తానాబాద్ పాత తాలూకా పరిధిలోని 5 మండలాలకు సంబంధించినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ తాలూకా పక్షాన నన్ను ప్రధాన కార్యదర్శి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల మీద మేము ఈ 5 మండలాల పరిధిలోని మా తోటి సహచర ఉద్యోగులకు ఏ విధమైనటువంటి ఆపద ఉన్నా మేము అందుబాటులోకి పోయి వాటిని సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి శాఖపరమైనటువంటి అధికారులతో మాట్లాడి మేము సహకారం చేస్తామని హామీస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు టీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ నేత నేతరి శ్యామ్ సుందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గౌరవ సీఎం గారు కేసీఆర్ గారు పెన్షన్ విధానాన్ని అమలు చేసి ప్రజలందరికీ అందే విధంగా అర్హులైన పేద ప్రజలందరికీ పెన్షన్ అందే విధంగా సర్వేలు చేస్తున్నారు అధికారులందరూ. దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఇక్కడి నాయకుడైన కాంగ్రెస్ నాయకుడు నాథర్ శ్యామ్ సుందర్ గారు కేసీఆర్ గారిని అనే అర్హత లేదు. ఆయనకు ముందు ఫస్ట్ నుంచి మేము ఒకటే విధానంగా మేము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే, కానీ మాది మీ లెక్క పెన్షన్స్ ఎవరే పడితే వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కాదు. మళ్ళోసారి మీరు కేసీఆర్ గారిని మాత్రం అంటే మాత్రం ఊగునే పరిస్థితి లేదు. మీరు కేసీఆర్ గారు చేసిన ఆరోపణలు అవి సరికాదు. ఆయన ఎంతోమంది పేద ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తెచ్చి వారికి అర్హులందరికీ ఇస్తున్నారు. మీరు ఎవరికి అందట్లేదని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆయనను విమర్శించే స్థాయికి ఇంకా రాలేదు. మేము ఇంకా సహించేది లేదు. కావున మీరు అది మనసులో ఉంచుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని ఉండవలసిగా కోరుతున్నాం. సుల్తానాబాద్ మండలం శాసనకు చెందిన మారవేణి రాధాకృష్ణను టీఆర్ఎస్వి మండల ఉపాధ్యక్షునిగా నియమించినట్లు టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు పడాల మధుకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. నియామకాన్ని సహకరించిన నేతలకు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.